నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గ్రహాల గురించి చెప్తూ ఉన్నారు. మరి శని గ్రహం, శని భగవానుడు, గ్రహం అనడం కూడా నాకు ఇష్టం లేదు. శని భగవానుడు, భగవానుడు గురించి అనేక రకమైన మాటలు వింటూ ఉంటాం. కర్మకారకుడు ఆయన అయితే చాలా వణికిపోతూ ఉంటారు, ఎల్నాటి శని వస్తోంది, శని మహారథస వస్తోంది. ఎలా సార్ ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం? ఎలా అతన్ని ప్రసన్నం చేసుకోవడం? చాలా సింపుల్ అండి. అవును, చాలా సింపుల్. తెలియక బెంబెలేకపోతుంది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే కంటిన్యూ కీప్ ఆన్ వర్క్ చేయాలి. శని భగవానుడు ఇచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. కీప్ ఆన్ పనిచేస్తే శని నెంబర్కి 8 నెంబర్ తీసుకుంటాం, తెలుసు కదా మీకు. 8 నెంబర్ వాళ్ళ తత్వం కూడా ఎలా ఉంటుందంటే, ఉంటే డౌన్ స్టైన్ డౌన్ స్టేజ్లో సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి కనుక చేంజ్ అయితే ఇంకా హై రేంజ్లో తిరుగుతుంది లైఫ్ అంతా కూడా. కంప్లీట్ డౌన్ చూస్తారు, కంప్లీట్ అప్ చూస్తారు 8 నెంబర్ వాళ్ళు కూడా. సరే, ఇప్పుడు మనం శని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, శని భగవానుడు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, శాస్త్రాల్లో చెప్పినటువంటి ఒక నిజం చెప్తాను నేను మీకు ఇక్కడ. తప్పకుండా. ధనాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరు అంటే శనిగా చెప్పబడింది శాస్త్రంలో. అవునా? ఎందుకు అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక్కసారిగా కరెక్ట్గా పరిశీలన చేస్తే మనకు డబ్బులు ఎలా వస్తాయి? కష్టపడితే ఏదైనా వ్యాపారము లేదా ఉద్యోగం. ఉద్యోగ స్థానం ఏంటి జ్యోతిషాస్త్రం అంటే? దశమ స్థానం. న్యాచురల్ 10th హౌస్ కారకుడు శని. వ్యాపారం అంటే న్యాచురల్ 11th హౌస్, 11th కి శని. అంటే 10 అండ్ 11th హౌసెస్ కారకుడు శని అయినప్పుడు మరి ఆయన ఇవ్వాలి కదా. మనం ఏదైనా ఉద్యోగము సర్వీసెస్, ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ వాస్తు సర్వీసెస్, మీరు ఉన్నారు యాంకరింగ్, ఇంకో వ్యక్తి ఏదో పాపం కెమెరామ్యాన్, ఆయన చేసే వర్క్లో సర్వీసెస్ లేకపోతే ఒక పెర్ఫార్మెన్స్ ఉంది కదా, మరి వాటి కారకుడే అయినా మరి ఆయన ఇవ్వకపోతే ఎవరిస్తారు? అంటే మూలం ఆయన అనమాట. ఇప్పుడు మనం చూడడానికి చెట్టు ఉంది, ఒక మహావృక్షం ఉంది, దానికి ఒక చక్కటి పండు ఉంది, మామిడి పండు ఏదో చెట్టు ఇచ్చింది పండు అంటే నిజమే చెట్టు ఇస్తుంది, కానీ దానికి మూలం ఏంటి? దాని విత్తనం. అలాగే మొత్తం బీజం శని దగ్గర ఉంటుంది. మనం ఏం చేస్తామంటే శని త్రయోదశ వచ్చినప్పుడు అది, లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నన్ను వదిలేయాలనేటువంటి కాన్సెప్ట్తో వెళ్తాము. అసలు ఫస్ట్ వదిలేయాలి, గ్రహం పీడిస్తుంది, గ్రహం వదిలేయాలి, గ్రహం వల్ల ఇలా జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ మైండ్లోని తీసేయాలి. మనము పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఈ గ్రహం ఇలా పడింది. వేదం మొత్తం చెప్తుంది అదే కదా, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఉపకారం చేసావు పుణ్య కర్మ వస్తుంది, అపకారం చేసావు పాపకర్మ వస్తుంది. సింపుల్ సింపుల్. అపకారం చేస్తే ఇంకేమొస్తుంది? పాపకర్మ వస్తుంది. ఆ పాపకర్మను అందించేవాడు ఆయన అవుతాడు, అంటే మన కర్మలను అందించేవాడు ఆయన అవుతాడు. శని గనక, శని భగవానుడు కనుక బాగుంటే వాళ్ళకి వచ్చినంత ధనయోగం ఏ గ్రహానికి ఇవ్వదు. అంటే మీరు చూస్తూ ఉంటారు, 10 తరాలు తినేదాకా కూడా కరగట్లేదండి అంటూ ఉంటారు. మైనింగ్లో సంపాదిస్తారు చూసారు ఎవరైనా? ఇప్పుడు మనం వినే ఉంటాం ఒకప్పుడు కొన్ని సంవత్సరాల గురించి గాలి జనార్దన్ రెడ్డి గారు అది, శని బలంగా ఉన్న జాతకాలు అవన్నీ. అంటే మైనింగ్స్లో, కోల్స్లో ఇప్పుడు తువ్వేదో బంగారం తీస్తూ ఉంటారు, అంతా శని కారకత్వం. అయితే అలాంటి కాంబినేషన్స్లో గురువు ఇన్వాల్వ్మెంట్ గా ఉంటుంది బంగారం వచ్చినప్పుడు మాత్రం. రెండు సపరేట్ సపరేట్ వర్గాలు కదా సార్? గురు కర్మయోగం ఏర్పడుతుంది. గురు కర్మయోగం అంటారు, అంటే కర్మకి గురువు వచ్చి కనెక్ట్ అయ్యాడు. గురు కర్మయోగ, ధర్మకర్మాది యోగ ఇవన్నీ కూడా. అయితే శని బాగున్నాడు అసలు ఇంకా తిరుగుండదండి. అసలు అది ఎట్లా అంటే, రోజు మనం అనుకుంటా ఏదో ఒక్కసారి లెక్క వస్తుంది, కానీ ఈయనకేంటారు ప్రతిసారి లెక్క వస్తుంది ఏమిటి అంటే శని వల్ల. ఓకే, రెండవది బాగున్న వ్యక్తి ఎలా ఉంటుందంటే, ఆయన కష్టపడడం కాదు, నిత్యం కష్టపడతాడు శని బాగున్న వ్యక్తికి. అతను కొన్ని 100,000 మందికి ఎంప్లాయ్మెంట్ కుదిచ్చేటువంటి బలం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు నేను చూసిన చాలా జాతకాల్లో మనకు చూడండి, ఉద్యోగాలు ఇప్పించే ఉంటాయి, విదేశాలకు పంపించి, విదేశాలకు పంపించి ఉద్యోగం ఇప్పించే వాళ్ళకి శనికి రాహుకి సంబంధాలు ఉంటుంది. ఇక్కడే కనుక మీరు జాబ్స్, జాబ్ కెరియర్ ఇప్పించే ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి పెద్ద పెద్దవి, వాళ్ళందరికీ శని భావన నేను చూసా. ఇదేమిటి, వాళ్ళు అనే అడిగేవారు నన్ను, ఏమంటే నాకు గురుబలం లేదన్నారు, నాకు ఎలా డబ్బులు వస్తుంది? అయ్యా గురువు కాదని, మీరు మీకు శనిస్తాడు గురువు ఇవ్వడు, గురువు ఎవరికి ఇస్తాడు? ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఓ టీచింగో, లేకపోతే గురు సంబంధించినటువంటివో, ఏదో బంగారం వ్యాపారమో, ఆస్ట్రాలజీయో, గైడింగో, లేకపోతే ఏ లాయర్సో, వీళ్ళకి గురువు ఇస్తాడు. నువ్వు దీనికి సంబంధించి చేస్తా, అది లేదా భయపడాల్సిన పని లేదు. నీకు ఇచ్చే శని ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. శని ఇచ్చేస్తున్నాడు. అమేజింగ్ సార్.
సినిమా ఫీల్డ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, రాహు శుక్రుడు ఉంటే చాలు వాళ్ళు ఇస్తారు, వీళ్ళందరూ ఇవ్వాల్సిన పని లేదు కదా. అట్లా ఇప్పుడు బ్యాంకులో వచ్చిన ఉదాహరణ చెప్పాలి, బ్యాంకులో బయట కూర్చున్నటువంటి గూర్ఖా లేకపోతే లోపల ఉన్న మేనేజర్ వీళ్ళతో సంబంధం లేదు, మనం చెక్ ఎక్కడ ఇస్తున్నాం కౌంటర్లో ఇస్తాం, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు అక్కడ. కరెక్ట్, లాజికల్లీ yes. అయితే పాడైతే కూడా విపరీతమైన ఆయన ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ భయం మాత్రం విపరీతంగా ఉంటుంది. అంటే మొన్న శని త్రయోదశి నాడైతే అసలు బాధేసింది ఆయన చూస్తుంటే, ఆయన మొహం నిండా నువ్వులు, ఆయన మొహం నిండా నూనె పువ్వులు, మొత్తం ముక్కు కూడా గుడగట్టేసి, ఏంటి అసలు ఆయన ఉన్నాడని నమ్మినప్పుడు కొంచెం ఆయన మర్యాద చూపించాలి, ఎవరైనా గెస్ట్ కి అలాగే చేసేస్తే. అంటే మనం ఎవరైనా మనం ఎవరికైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం తల మీద బస్తా ఎలా ఉంటుంది అంటే అదే విషయం లేండి అని చెప్పి అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా పాడైనప్పుడు చేయాల్సిన రిజల్ట్స్ ఏమిటి అంటే, ఒకటి పాడైనప్పుడు సర్వసాధారణంగా ఏం జరుగుతాయి లైఫ్ లో అంటే ప్రతి పని ఆగిపోతుంటుంది, కర్మ కదా, కర్మ స్ట్రక్ అయిపోయింది కదా, అవుతూ ఉంటాయి పనులు అన్ని కూడా ఆగిపోతుంటాయి. అలాంటప్పుడు పర్టికులర్గా చేయవలసినటువంటిది దగ్గరలో ఆంజనేయ స్వామి లేదా కుమారస్వామి లేదా గణపతి లేదా అగ్నిదేవత అంటే అగ్నికి సంబంధించిన కార్యాలు ఎక్కువగా చేయడం, హోమాలు ఎక్కువగా అటెండ్ అవుతుండాలి. అటెండ్ అవుతుంటే ఏమవుతుందంటే పాడైనప్పుడు వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అక్కడ ఆగుతుంది. అంటే వీళ్ళ కర్మ కొద్దీ ఆ పాడయ్యాడు అక్కడ, ఆ ప్లానిటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఎక్కువగా ఏదైనా టెంపుల్స్లో అగ్ని కార్యాలు జరుగుతుంటాయి, కొన్ని టెంపుల్స్లో నిత్యం హోమం చేస్తారండి అంటారు, వాళ్ళకి మనం ఏదైనా సరే ఇవ్వగలగాలి. రైట్ సార్, ఖచ్చితంగా హోమగుండానికి సంబంధించినటువంటి మన ఓపిక తగ్గట్టు నెయ్యి ఇస్తాము, పదార్థమే ఇవ్వచ్చు, నెయ్యి ఇవ్వచ్చు, కర్రలు ఇవ్వచ్చు, అక్కడ సన్నిధులు ఇవ్వచ్చు, సన్నిధులు ఇవ్వచ్చు, అలాంటివి ఏదైనా సరే మనం ఇస్తూ ఉంటే కూడా దాని ద్వారా కూడా క్లియర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను గమనించినటువంటిది, ఇప్పుడు మనకి కామన్గా అందరూ భయపడేది ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని గురించి భయపడుతూ ఉంటారు. వీళ్ళు కనుక రోజు ఒక చిన్న చిన్న బౌల్ లాంటిది ఒకటి పెట్టుకొని అగ్నిదేవుణ్ణి లేదా నరసింహస్వామిని పెద్దగా ఏమీ చేసుకోకుండా జస్ట్ దాని ఏమంటారు తనతో ఆచమనం చేసుకొని, ఆచమనం చేసుకొని సింపుల్గా మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, చాలా షార్ట్కట్లో ఎలా చేసుకోవాలి పెద్ద పెద్దగా అంత హడావిడి కాకుండా. అగ్నిహోత్రం ఒక 11 సార్లు కానీ లేకపోతే ఒక 108 సార్లు కానీ ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అంటూ మీరు కనుక నెయ్యి వేసినట్లయితే ఎనర్జీ మీకు అక్కడి నుంచి వచ్చేటువంటి కర్మ ఏదైతే ఉందో, బ్యాడ్ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆగుతాయి. ప్రతిరోజు ఇంట్లో చేసుకోవచ్చు, ఇంకేమైనా నియమాలు ఉంటాయి ఇవి చేయడానికి? నియమాలు అంటే అది సపరేట్గా పెట్టుకోవాలి ఇంట్లో, అదే దానికోసం కొంచెం అక్కడ ఏది తగలకుండా ఇంట్లో కోసం కొంచెం నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు, ఆ రూమ్ సపరేట్గా పెట్టుకోవడం. ఎన్ని రోజులు ఇలా చేయాల్సి ఉంటుంది? ప్రభావం ఎక్కువగా ఉంది, శనిదశ నడుస్తుంది, నిత్యం చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఒక కర్మలో కర్మబంధంలోకి వెళ్ళిపోయినప్పుడు రక్షించేటువంటి దేవతా స్వరూపం నరసింహస్వామి. ఇది మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతం మీరు చూసే ఉంటారు, అతను పరకాయ ప్రవేశం చేసి ఇంకో రాజు రూపంలోకి వెళ్తాడు, అంటే ఒక కర్మలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇతని శరీరం ఇలా ఉంది కదా దీన్ని కాల్చిపిచ్చేద్దామని ఒకరు ప్లాన్ చేస్తారు ఆదిశంకరాచార్యులు వారు, మొత్తం దాని మీద పడుకోబెట్టేసి మొత్తం ముట్టించేసాక అతను నరసింహస్వామిని స్మరిస్తాడు. అప్పుడు నరసింహస్వామి దాని నుంచి అలా తీసుకుంటాడు. అలా ఏంటంటే నరసింహస్వామి యొక్క ఆరాధన శని ప్రభావం ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన. నిత్యం మీకు దగ్గరలో టెంపుల్స్ ఏమైనా ఉన్నాయి వెళ్తూ ఉన్నట్లయితే దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. నెగిటివ్ అంటే ఏం లేదు, ఆయన ఏదో ఇబ్బంది పెడుతున్నారని కదా, ఏ గ్రహం ఇబ్బంది పెట్టదు నా దృష్టిలో. మనం ఆ ఎనర్జీని ఆ రూపంలో మనం తెచ్చుకున్నాం, ఆ ఎనర్జీ మనకు ఫ్లో అవుతుంది, ఆ ఎనర్జీని మనం ఎలా ఆడుకో. రైట్ సార్, మీరు ఇప్పుడు హోమం ప్రతిరోజు ఇంట్లోనే చేసుకోండి అని అంటున్నారు, చిన్న చిన్న పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, చక్కగా సమిధలు తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. నెయ్యి వేసేటప్పుడు కూడా సార్ స్టీల్ వి అవి వాడకుండా దానికి వేరే పరికరాలు ఉంటాయి, అవి వాడాలి కదా సార్? సుకుశ్రువాలు వేరే ఉంటాయి, అవి వేరే ఉంటాయి, పూజా స్టోర్స్ లో దొరుకుతాయి అడిగితే చెప్తారు. ఇవాళ రేపు యూట్యూబ్ పుణ్యం అని అన్ని క్లియర్ గా చెప్తున్నారు, మనం బద్దకించకుండా రోజు చేసుకుంటాం. ఎందుకంటే ప్రత్యేకంగా శని యొక్క శని భగవానుడి యొక్క సంబంధాలు బాగోలేనప్పుడు పర్టికులర్గా అప్పులు పాలవడం, ధనం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇంటర్లింక్ ఏంటంటే శాస్త్రంలో మనకు ధనాన్ని ఇచ్చే గ్రహం అంటే ఎవరు అంటే అగ్నిదేవుడు ఇస్తాడని చెప్పబడింది.
అగ్నిదేవుడు మనకు ధనాన్ని ఇస్తాడు. అందుకే చూడు మనకు ఉత్సాహం ఉంది, డబ్బులు వస్తాయి. నేను నిరసంగా ఉన్నాను, పోరాబాబు నిన్ను దాబీస్కి వెళ్ళిపోంటావు. అగ్నిదేవుణ్ణి కనుక ఆరాధిస్తే ధనం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ప్రతిరోజు అట్లీస్ట్ వంట చేసేటప్పుడు దండం పెట్టుకో, దండం పెట్టుకో, స్నానం చేసి పోయి ముట్టుకోవటం లాంటివి అలవరచుకోవాలి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. శని భగవానుడి గురించి అపోహలన్నీ తొందరగా ఇవన్నీ తొలగిపోవాలి. రకరకాల మాటలు తిడుతూ ఉంటారు, దయచేసి అవి తిట్టకుండా ఉండాలి జనాలు. అంటే ఆ పదం వాడకూడదు, పట్టుకున్నాడు, కొంచెం బాధ వేస్తుంది. అవన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.